అండ్ ముందుగా ఆంధ్రజ్యోతి చూద్దాము ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే కనుక అక్కున చేర్చుకున్న కాంగ్రెస్ అనివార్యంగా బీఆర్ఎస్ గద్దర్ మృతిపై చర్చనీయాంశంగా అధికార పార్టీ తీరు విలేకరుల సమావేశాన్ని రద్దు చేసుకొని ఆసుపత్రికి వెళ్లిన రేవంత్ రెడ్డి తదితరులు ఆయన చొరవతోనే ఎల్బీ స్టేడియానికి మృతదేహం సమాచారం తెలిసిన అసెంబ్లీలో స్పందించని సీఎం వెల్లువెత్తిన ప్రజాస్పందనతో తప్పక స్పందించినటువంటి బీఆర్ఎస్ గద్దర్ భౌతిక భౌతిక కాయానికి నివాళులర్పించిన అనంతరం ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్నటి నుంచి కూడా ఎవరు కూడా చప్పుడు చేయలే అంటే అసెంబ్లీ అయిపోయి అసెంబ్లీలో ఉన్నప్పటికీ కూడా అసెంబ్లీ అయిపోయిన తర్వాత కొంతమంది మంత్రులు కేటీఆర్ గారు అందరూ కూడా ఎల్బీ స్టేడియంకి వెళ్ళడం జరిగింది అయితే హాస్పిటల్లో ఎప్పుడైతే మరణ వార్త మరి రేవంత్ రెడ్డి గారి చౌనబడ్డదో అప్పటి నుంచి కూడా మరి రేవంత్ రెడ్డి గారికి గద్దరికి కూడా చాలా మంచి సత్సంబంధాలు ఉన్నాయి సో హాస్పిటల్కి వెళ్ళడం దగ్గర నుంచి అండ్ అలాగే అంబులెన్స్లో పార్థివ దేహాన్ని మరి ఎల్బీ స్టేడియంకి తీసుకొచ్చేంత వరకు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కృషి చాలా గొప్పది తోడుగా కుటుంబ సభ్యులకు మళ్ళీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేయడం జరిగింది అండ్ అదే రకంగా నిన్న రాత్రే అక్కడ ఉన్నటువంటి ప్రజాస్పందనని అబ్జర్వ్ చేసి అప్పటి వరకు ఏమీ కూడా అనౌన్స్ చేయలేదు ప్రభుత్వం ఏమి కూడా అనౌన్స్ చేయలే అక్కడ మధ్యాహ్నం రెండు గంటలకే మరణ వార్త విన్నప్పటికీ కూడా రాత్రి వరకు కూడా మరి ఎటువంటి స్పందన లేకుండా మరి గద్దర్ గారి గురించి మరి ఏ అంత్యక్రియల గురించి కానీ ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా మొత్తం నిన్న సాయంత్రం వరకు కూడా ముఖ్యమంత్రి గారు రాలే మధ్యాహ్నం నుంచి కూడా వస్తున్నారు వస్తున్నారు అంటున్నారు కానీ నిన్న ఉదయం అంటే ఎట్లా ఉంది ప్రజలు ఎంతమంది వస్తున్నారు మళ్ళీ నేను రాకపోతే ఏమని అనుకుంటారా ఈ రకరకాలుగా మరి ముఖ్యమంత్రి గారు ఆలోచించడం అయితేనేమి అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా చూసి అప్పుడు రావడం జరిగింది అప్పుడు నిన్న నైట్ నుంచి కూడా బీఆర్ఎస్ ఇన్వాల్వ్మెంట్ అనేది అక్కడ క్లియర్గా కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది అయితే ఇక్కడ అన్ని పార్టీస్ కూడా మరి కనపడ్డాయి రేవంత్ రెడ్డి గారు అండ్ అలాగే మన అంతిమయాత్రలో కూడా రేవంత్ రెడ్డి గారు బల్కా సుమన్ అట్లా కొంతమందిని మనము చూడడం జరిగింది సో అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది అయితే ప్రభుత్వ అనేది నేను రాత్రే అనౌన్స్ చేశారు ప్రభుత్వ లాంఛనాలతో చేయాలి అని చెప్పి అయితే చాలామంది ట్రోల్స్ చేస్తూ ఉన్నారు ఒకవేళ ఇప్పుడు ఎలక్షన్ కాకపోయి ఉంటే ముఖ్యమంత్రి గారు మరి గద్దర్ని గద్దర్ గద్దర్ గారి దగ్గరికి వచ్చేవారు కాదు అని చెప్పి కూడా ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నారు అది ఏదేమైనప్పటికీ కూడా ఎటకేలకు ముఖ్యమంత్రి గారు కూడా మరి నివాళులర్పించడం జరిగింది నిన్న మరి ఆయన కట్టించినటువంటి ఏదైతే స్కూల్ ఉందో ఆ స్కూల్ గ్రౌండ్స్లోనే ఆయన ప్రిమిసెస్ బౌద్ధ పద్ధతిలో చేయడం జరిగిందనమాట సో నిజంగా ఇవన్నీ కూడా ట్రోల్స్ నడుస్తూ ఉన్నాయి అంటే ఇరవై నాలుగు గంటలు అయిపోయింది మరి వార్త విని ఇంకా ముఖ్యమంత్రి గారు రాకపోవడం ఏంటి ఇంకా ఏమే ఎటువంటి అరేంజ్మెంట్స్ చేయడా ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ మళ్ళీ ఒక్కొక్కరు వస్తూ ఉంటే అప్పుడు మళ్ళీ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది అండ్ అలాగే ఈ రకమైనటువంటి వాతావరణం అయితే నిన్న కొద్దిగా కనిపించిందనే మనము చెప్పుకోవాలి